నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఊరికో భూ బకాసురుడు వేలల్లో బాధితులు విశాఖ నుంచి మదనపల్లి వరకు ఏ వివాదం చూసినా వేలకు వేల ఎకరాలకు సంబంధించి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి లెక్కకు మిక్కిలుగా కబ్జాలు ఆక్రమణలు విస్తుపోయేలా చేస్తున్నాయి ఒకచోట పెద్దిరెడ్డి మరోచోట విజయసాయిరెడ్డి ఇంకో చోట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా ప్రతి వివాదం వెనుక నాటి వైకాపా ప్రభుత్వం కీలక నేతల పేర్లే తేలుతున్నాయి మదనపల్లెలో తండోపతండాలుగా రెవెన్యూ ఆఫీసులకు తరలివస్తున్న పెద్దిరెడ్డి బాధితుల క్యూలు పెద్ద జాతరనే తలపిస్తున్నాయి అసలు రాష్ట్రంలో ఐదేళ్లుగా ఏం జరిగింది వైకాపా భూ రాబందుల దోపిడీ మొత్తం బయటపెట్టి బాధితులకు న్యాయం చేయాలంటే కూటమి ప్రభుత్వం ముందున్న మార్గమేంటి ఇదే అంశంపై నటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రవిశంకర్ రెడ్డి గారు ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు రవిశంకర్ రెడ్డి గారు మదనపల్లిలో ఫైళ్ల ఘటన తర్వాత రెవెన్యూ ఆఫీసులకు తరలి వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ బాధితుల సంఖ్య జాతరనే తలపిస్తుంది అసలు గడిచిన ఐదేళ్లుగా అక్కడ ఏం జరిగింది సార్ గత పది రోజులుగా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానికం ముందు చిత్రం కనబడుతూ ఉన్నది వందలాది మంది బాధితుల అర్థనాదాలు ఆవేదనలు ఆగ్రహాలు కోల్పోయిన భూముల్ని కోల్పోయిన బంధువుల్ని తెగిన తాళుల్ని పుస్తల్ని రాష్ట్ర ప్రజల ముందర ఆవిష్కరించడం జరిగింది దానికి రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా గారు వెళ్ళిన సందర్భం ఒక వేదిక అయింది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ మొత్తం వ్యవహారాన్ని మనం పరిశీలిస్తే తెలిసేది ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వాళ్ళ గుండాలు మాగాదులు అందరూ కలిసి చిత్తూరు పాత ఉమ్మడి చిత్తూరు జిల్లాని చెరబట్టినారు ఎన్నో సంఘటనలని మనం చెప్పచ్చు మోహన్ నాయుడు చెప్పిన విషయం అయితే నా రక్తం మరిగేటట్టు చేసింది వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి ఒక నూట యాభై ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే ఆ భూమి కావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళడమేంది అది ఇవ్వము అంటే వాళ్ళకి ఎక్కడో మైనింగ్ ఉంటే ఆ మైనింగ్ మీద ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయడమేంది ఆ భూమిని వాళ్ళు పదహైదు లక్షల కొంటే వీళ్ళు ఐదు లక్షలకే రాయించుకోవడం ఏంటి ఆ ఐదు లక్షలు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టడం ఏమిటి వాళ్ళ పిఏ పేరుతోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అగ్రిమెంట్ చేయించుకోవడం ఏమిటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి విషయం ఆ రోజు ఎవరికీ తెలియదు అక్కడ ఒక ఆమె చెప్పింది నాకు పది ఎకరాల పొలం ఉన్నది ఈ పొలాన్ని వైసీపీ గుండాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుండాలు ఆక్రమించుకున్నారు దానివల్ల మా ఆయన చనిపోయాడు నా తాలి తెగిపోయింది నా పుస్తెలు తెగిపోయిన తర్వాత కూడా కనికరం లేని క్రూరమైన మనసులు వీళ్ళు నా భూమిని లాక్కున్నారు అని చెప్పి చెప్పి ఇంతకన్నా హృదయ విధారకరమైన అత్యంత హీనమైన సంఘటనలు ఇంకా వేరే ఉంటాయని మనం ఊహించలేము చెప్పలేము రామచంద్ర యాదవ్ వేసినటువంటి పిటిషన్ కనుక మనం పరిశీలిస్తే నూట నలభై మూడు ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అప్పటి వీటిలలో చూపిలే వాళ్ళ ధైర్యం ఏమిటి వాళ్ళ అహంకారం ఏమిటి వాళ్ళ ఖండ కావరం ఏమిటి అంటే మేమే మళ్ళీ అధికారం లేక రాబోతున్నాం మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మమ్మల్ని ఎవరు అడగరు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్న నిలవెత్తు అహంకారంతో చేసినటువంటి పనులుగా ఇవి కనపడుతున్నాయి తప్ప ప్రజాస్వామ్యం లేదు చట్టబద్ధ పాలన లేదు పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డి బీద ఏడుస్తున్నాడు మేము ఇంత బాగా పనిచేసినాం అంత బాగా పనిచేసినాం మమ్మల్ని ఎందుకు ఓడించినారో మాకు తెలియకుండా పోయిందని ఇవన్నీ చూస్తే తెలియట్లేదా మీ బతుకులేందో ఇంకా సిగ్గు లజ్జా లేకుండా ఇంత నిర్లజ్జగా ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ఈరోజు మదన్పల్లె కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ని ఎందుకు తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో నంగనాచి మాటలు ఎందుకు చెప్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచివాడంట ఆయన బుద్ధిమంతుడంట ఆయన ఏడు సార్లు గెలిచాడంట ఏడు సార్లు గెలిస్తే ఎవరికి గొప్ప పెద్దోడు ఎట్లయినాడు ఇట్లాంటి పేదల భూములన్నింటి ఆక్రమించుకొని కాడ దందా చేసి సిగ్గుమానం లేకుండా నేను ఒక ఉదాహరణ చెప్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పడానికి ఒక మాట చెప్తాను నేను మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇక్కడ కడపలో ఒక ఎస్టీ ఎస్టీఐ ఉండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పెద్ద పొజిషన్లో ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక టెండర్ పడితే కదిరి దగ్గర గూటాల కూటాలకు సంబంధించినటువంటి టెండర్ వేసుకుంటే క్వార్జికి సింగిల్ టెండర్ వచ్చిందని చెప్పి వెంకటరెడ్డి గనుల శాఖ వెంకటరెడ్డి టెండర్ ఇవ్వకుండా అదే టెండర్ని మళ్ళీ ఎవరికి పిలవకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టబెట్టిన పరిస్థితి ఈయన కట్టిన ఐదు లక్షల డిపాజిట్ కూడా ఎనకి దుర్మార్గులు ఒకటి కాదు ఎన్ని చెప్పినా తక్కువే సుబ్బారావు గారు మదనపల్లిలో పెద్దిరెడ్డి పల్నాడులో పిన్నెలి రామకృష్ణారెడ్డి విశాఖలో విజయసాయి రెడ్డి ఇలా ఊరికో భూ బకాసురుడి కనిపిస్తున్నారు వాళ్ళంతా ఇంతగా ఎలా బరితెగించారు పూర్తిగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలు చూసుకొని వీళ్ళు విధంగా బరితెగించారు ఒక్క పొంగనూరు మాచర్ల విశాఖ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు వేలల్లో కూడా కాదు లక్షల ఎకరాలు ముఖ్యంగా భూమికి రైతుకున్నటువంటి అనుబంధం విడదీయరానిది బిడ్డకు తల్లికి ఉన్నటువంటి అనుబంధం లాంటిది తరతరాల నుంచి ఆ భూముల్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం ట్వంటీ టూ ఏ నిషేధిత భూములనే కాదు దేవాలయ భూముల్ని శ్మశాన భూముల్ని చివరికి పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూముల్ని సైతం కూడా వీళ్ళు కబ్జా చేశారనటంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఒక్క పొంగనూరు కాదు రేపు పొద్దున ఒక్కొక్క నియోజకవర్గంగా తీసుకుంటే ఆ బాధితుల సంఖ్య వేలల్లో ఉండేటట్టు కనపడుతుంది అంటే ఇప్పటిదాకా ఆ బాధితులందరూ కూడా ఒక భయంతో ఏమాత్రం కూడా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నారు మనం చూసాం ఒక మహిళ చూడటం కళ్ళమడి నీళ్లు తెప్పించినాయి అత్యంత పవిత్రమైన మంగళసూత్రాన్ని సైతం కూడా తెంచి వేశారు అని చెబుతా ఉంటే పక్కనున్న మహిళ చెబుతుంది నాకేదో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు సెంట్లు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోమని చెప్పి ఆ భూమి కూడా కబ్జా చేశారంటే ఇంతకంటే దారుణమైన విషయాలు ఇంకోటి ఉండవు అవే కాదు భూముల్ని లాక్కోవడమే కాదు అక్కడ ఉన్నటువంటి జడ్జి రామకృష్ణ మీద అదేవిధంగా రామచంద్ర యాదవ్ మీద ఇక్కడ శ్రీకాకుళం నుంచి పొంగను అదే చిత్తూరు వరకు సైకిల్ యాత్రకు బయలుదేరినటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఇది అదేదో పాకిస్తాన్లోకో లేకపోతే తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయినట్టుగా వాళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చారని చెప్పి వాళ్ళని ఆ విధంగా దౌర్జన్యం చేసి హింసించి వాళ్ళని చావగొట్టడం జరిగింది మాచర్లు తీసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా హననం చేశారు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారు కనీసం ప్రత్యర్థులు ప్రతిపక్షాలు నామినేషన్ కూడా వేసుకోకుండా చేసినటువంటి పరిస్థితులు అక్కడ దగ్గర దేనికి మొన్న మొన్నటి మొన్న రెండు చెంతల మండలంలో పాల్వయ్యే గేడు దగ్గర అక్కడ విమేమి పగల కొడితే వారం రోజుల దాకా బయటకు రాలా జవహర్ రెడ్డి వాళ్ళ అల్లుడి పేరుతోటి ఎనిమిది వందల ఎకరాలు విజయనగరంలో ఉన్నటువంటి అక్కడ భోగాపురం ప్రాంతంలో పేదల యొక్క స్థలాలన్నీ పొలాలన్నీ కూడా రాబించుకోవడం జరిగింది రెండు లక్షలు మూడు లక్షలు అది మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా చేసేటువంటి రవిశంకర్ రెడ్డి గారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత ఘటనతో పెద్దిరెడ్డి పాత్ర అందులో భూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి అయితే సీమలోని మిగిలిన జిల్లాల్లో ఏంటి సార్ పరిస్థితి ఈరోజు కనుక మనం గమనిస్తే రాయలసీమ జిల్లాల్లో ఒక లెక్క ప్రకారం సుమారుగా రెండు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది ఇంకా ఎక్కువ కూడా ఉంటాయని చెప్పి కొన్ని లెక్కలు తేలుతా ఉన్నాయి నాకు తెలిసిన ఒక లెక్క చెప్తాను కడప జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరబట్టినారు అని చెప్పి మేమందరం ప్రజా సంఘాలుగా ఉంటే తేలుతా ఉంది ఇట్లా ప్రతి జిల్లాలో లక్షా లక్ష యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూముల్ని కొట్టేసినటువంటి చరిత్ర ఉంది నేను ఒక ఉదాహరణ చెప్తా అందరికీ తెలుసు కడపలో ఒక హత్య జరిగింది వైసీపీకి సంబంధించిన భూలావాదేవీల్లో అక్రమంగా భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో వచ్చిన లావాదేవీల్లో వచ్చిన ఇబ్బందుల కారణంగా శ్రీనివాసులు రెడ్డి అనే అతన్ని కడపలో హత్య చేసినారు ఆ హత్యకు రిలేటెడ్గా ఒక విషయం ఏంటంటే ఒకరోజు ఒక స్కూల్ దగ్గర కూర్చోమంటే ఒక అమ్మ వచ్చింది వాళ్ళ పిల్లోని స్కూల్లో చేర్చుకోమని ఆ కరస్పాండెంట్ని అడుగుతూ ఉంది ఆ కరస్పాండెంట్ నేను చేర్చుకోను అంటున్నాడు ఆ కరస్పాండెంట్ నేను చేర్చుకోను అంటుంటే ఆమె ఏమో చేర్చుకోమంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య వాదం జరుగుతుంటే నేను ఉండి ఎందుకు చేర్చుకొని అంటున్నావు అతను ఆమె నీకు ఫీజు కడుతుంది కదా అని చెప్పాను కానీ తేలింది ఏంటంటే ఆమెను అడిగాను ఎందుకమ్మా మీ వాడు సరిగా స్కూల్కి రాడంట అది మా కర్మగాలి కడప పక్కన మాకు ఒక మూడు ఎకరాల భూమి ఉంది సార్ ఆ భూమి ఇవ్వకపోతే నీ మొగుడు ట్రాక్టర్ కిందనో లేకపోతే లారీ కిందనో పోతాడు నీ కొడుకు స్కూల్ నుంచి రాడు అని బెదిరించినాడు రెడ్డి అనేవాడు పలానా రాజకీయ నాయకుడికి భూమి కావాలంట కాబట్టి అతని తరపున ఇతను వచ్చి బెదిరించినాడు అందుకని మూడేళ్ళు స్కూల్కి పంపలేదు సార్ అందుకు వీళ్ళు చేర్చుకోవడం లేదు అని చెప్పింది అంటే ఎంత తీవ్రమైన పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ కడపలో ఇంకొక సంఘటన చెప్తాను మీకు ఇక్కడ బుద్ధ రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఒకటి ఉంది అది రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన జగన్ మేనమాగం సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు రెండు వెంచర్లో మూడు వెంచర్లో కడప నగరంలో వేసినారు దేనికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోగా బుద్ధ టౌన్షిప్ అని ఒకటి వేసినారు వాళ్ళు శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకొని ఆ శ్మశానం లేదని ఆ దళితులు గొడవ చేస్తారని అక్కడున్న పుట్లంపల్లి చెరువుని ఓ రెండు ఎకరాలని వీళ్ళే చదును చేసి వీళ్ళే శ్మశానం ఏర్పాటు చేసినారు ఏ రెవెన్యూ వాళ్ళు చెప్పలేదు ఏ రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ లేదు అట్లాగని ఇక్కడ సింతకమ్మదిన్న మండలంలో ఊటుకూరు గ్రామ పాలంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాకా ఒక టీడీపీ నాయకుని దగ్గర ఒక డీకేటీ ల్యాండ్ ఉనింది అది ఆన్లైన్ కాలేదు రిజిస్టర్ కాలేదు పెండింగ్ రిజిస్టర్గా ఉన్నింది అది జగనన్న ఇళ్ల స్థలాలకు తీసుకుంటామని కలెక్టర్తో బెదిరింపజేసి ఆనాటి ఎంఆర్ఓ మహేశ్వర్రెడ్డితోటి బెదిరించి తీరా ఈ ఎవరైతే గుమ్మ రాజేంద్రనాథ్ రెడ్డి అని బుద్ధ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో వాళ్ళు దాని ఇరవై ఐదు ఎకరాలు పొలం తీసుకొని దాని పక్కన ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకొని యాభై ఎకరాలకు పైగా ఈరోజు లేఅవుట్ వేసి అక్రమంగా సెంటు పదమూడు లక్షల రూపాయలతో అది ఒక్కటే ఆరు వందల కోట్ల విలువ చేస్తుంది ఈరోజు అట్లాంటివి లెక్కలేనన్ని లెక్కకు మిక్కిలి చేసినారు అనంతపురం జిల్లాలో నంద్యాల జిల్లాలో ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన భూమి లాక్కుంటే వాళ్ళు పోయి ఆత్మహత్య చేసుకున్నారు దూరు దగ్గర వైసీపీకి ముఖ్య నాయకుడు మా పొలం కొట్టేసినాడని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఒక ముస్లిం కుటుంబం మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నం జరిగింది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఇద్దరు చనిపోయినారు ఎన్నో దారుణాలు ఎన్నో మారణాలు ఎన్నో అఘాయిత్యాలు ఈ ఐదు సంవత్సరాల్లో భూమి కేంద్రంగా భూమి ప్రధాన కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో వైసీపీ చేపట్టింది సుబ్బారావు గారు ఈ అంతుధరి లేని భూ కబ్జాలు వాటికి అండగా నిలిచిన వైకాపా ప్రభుత్వం అలాగే వారి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ ఇవన్నీ ఒకవేళ కొనసాగి ఉండి ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి సార్ అక్రమంగా ఉన్న భూముల్ని సక్రమంగా చేసుకోవడానికి వాటికి పట్టాలు ఇవ్వటం కోసమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అదేవిధంగా రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇవన్నీ కూడా పెట్టి ఈ యొక్క ఏదైతే గతంలో వీళ్ళు ఆక్రమించుకున్నారో కబ్జాలు చేశారో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు సక్రమంగా చేసుకోవటం జరిగి ఉండేవి ఎందుకంటే ఈ బూట్ రైట్లింగ్ యాక్టు అదేవిధంగా మొదలపల్లె సంఘటన ఈ రెండింటిని చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క కుట్రలు జరిగాయని చెప్పి ఈరోజు మనకి అర్థం అవుతూ ఉంది అవగాతం అవుతూ ఉంది విశాఖపట్నం కూడా నలభై వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ ఈయన అనేక చోట్ల వాళ్ళు ఆయన రాజు ఈ సామంత రాజులు నియమించుకున్నాడు వీళ్ళందరూ కూడా కప్పం వసూలు చేసి తాడేపల్లికి ఇది ఉంది అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి అక్కడ ఇక్కడ పొంగనూరులో ఇతర రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ పిన్నెల్లి రామ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ మోహిత్ రెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ కూడా హదిరాం భూ హిరాంజీ భూములు అక్కడ దేవాలయానికి సంబంధ దేవస్థానానికి సంబంధించిన భూములు చెన్నైలో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖరీదైన భూముల్ని కొట్టు సత్యనారాయణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాటిని కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా మొత్తం కూడా కూడా ఎక్కడ ఏ జరగలేదు అక్కడ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ భూభకాసులు ఉన్నారు రవిశంకర్ రెడ్డి గారు చివరకు పేదల ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు పదివేల ఎకరాలు కొట్టేశారని ప్రభుత్వం శ్వేత పత్రాల్లో వెల్లడించింది వారందరిపైన ఎలాంటి చర్యలు అవసరం అంటారు మొదట నాకున్న విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రాల్లో ఉన్న పదివేల ఎకరాలు అనేది ఇంకా అధికారులు వైసీపీ అధికారులు ఇచ్చిన సమాచారం కాబట్టి అది వైసీపీ కాలంలో నియమించబడ్డ అధికారులు ఇచ్చిన సమాచారాన్నే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో ప్రకటించింది వాస్తవానికి అది సరైన అంకె కాదు నేను అనుకుంటుంది ఏంటంటే రాష్ట్ర వ్యాపితంగా కనీసం జగనన్న ఇంటి స్థలాల్లోనే యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమి లేకపోతే ఏదో ఒక పేరుతో జగనన్న కాలనీలకు తీసుకొని దాన్ని స్వాహా చేసినటువంటి చరిత్ర వైసీపీ నాయకులకు ఉంది ఇది మొదటిది రెండోది ఏమిటంటే ఈరోజు ఈ భూమి ఆ భూమి అని లేదు దానికి దేవాదాయ భూములు ఉన్నాయి ఇరిగేషన్ భూములు ఉన్నాయి సోత్రియం భూములు ఉన్నాయి పిఓటీ ల్యాండ్స్ ఉన్నాయి లేకపోతే ఇతర మాన్యాలు ఉన్నాయి వేరే అవసరాలకు నిలువ పెట్టినటువంటి స్థలాలు ఉన్నాయి లేకపోతే ఒక లేఅవుట్ వేసి లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం ఖాళీగా పెట్టినటువంటి స్థలాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ లేఅవుట్లలోనే ఎస్ఐలకు ఇచ్చినారు ఆ లేఅవుట్లలోనే ఆర్డీఓలకు ఇల్లులు ఇచ్చినారు కడపలో అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక చాలా వివాదాస్పదమైన బుద్ధ టౌన్షిప్లో ఒక ఇద్దరు ఆర్డీఓలు ఒక డిఆర్ఓ ఇల్లు కట్టుకున్నాడు అంటే ఎట్లా 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 చూడాలి వీటి అన్నింటినీ అంతేకాకుండా ఈ కడప చుట్టుపక్కల ఒక చింతకమ్మదిన్నె మండలంలో ఎస్ఐగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఆ చింతకమ్మదిన్నె మండలంలో వేసిన ప్రతి లేఅవుట్లో ఒక స్థలం ఇచ్చినారు అతను కావాల్సిన కావలసిన చేసినారు కడప జిల్లాలో అఫీషియల్గా ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం నాలుగు వందల లేఅవుట్లకి అసలు పర్మిషనే లేదు పర్మిషన్ లేకుండా నాలుగు వందల లేఅవుట్లు ఐదు సంవత్సరాల కాలంలో వేసి సెంట్ ఐదు నుంచి పది పన్నెండు లక్షలకు అమ్ముతా ఉంటే కండ్లు అప్పగించి గుడ్లు అప్పగించి చూసినటువంటి చేత కానీ మొత్తం సచ్చుబడిపోయినటువంటి రెవెన్యూ యంత్రాంగం రిజిస్ట్రేషన్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అని చెప్పేది మనకు కనబడతా ఉంది కాబట్టి ఈ ఈరోజుకున్న పరిస్థితుల్లో ఇలాగనే విచారణ చేస్తే ఇలాగనే ఇలా అధికారులను పెట్టి చేస్తే ఏమీ ఏ పేదలకు న్యాయం జరగదు ఎవరికి ఉపయోగం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పూర్తి స్థాయి అధికారాలున్న ఒక సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఇదేదో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కారణంగా ప్రచారం వచ్చింది కాబట్టి మేము అడగట్లేదు మేము గత నాలుగు సంవత్సరాల నుంచి గత నాలుగు సంవత్సరాల్లో మేము చెప్పిన డిమాండ్ కనుక గమనిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న డిమాండ్ మేము చాలా కనిస్టెంట్గా చేస్తూ ఉన్నాం ఈ రోజుకైనా మా డిమాండ్ అదే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడం ద్వారా దానికి అధికారాలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సుబ్బారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్ని పార్టీ ఆఫీసుల పేరుతో వైసీపీ కొట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి వారి భూ అక్రమాల లోతెంత ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి లొసుకులు న్యాయస్థానాలని అడ్డం పెట్టుకొని వైకాపా తప్పించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది రెండవది ఏంటంటే ఇక్కడ మొన్న మదనపల్లిలో జరిగిన సంఘటనపై చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు బాగుంది అదే స్థాయిలో ఆయన స్పందిస్తే చాలా బాగుంటుంది కానీ ఆయన కొంత ఉదాసీనంగా ఆయన కొంత జాలి దయా అన్నీ కూడా ఆయన చూపుతూ ఉంటే మాత్రం ఇవి ఏమాత్రం కూడా పరిష్కారం కావు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి వైకాపా కార్యాలయాన్ని తక్షణమే అప్పటికప్పుడు మొత్తం కూడా పడగొట్టేశారు ఆ స్థాయిలో మిగతా వాటిని కూడా పడగొట్టిస్తే బాగుండేది కానీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇవ్వగానే వెంటనే కార్యాచరణలోకి వెళితే వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ వాటి మీద స్టేలు తీసుకొస్తే అవి ఎప్పుడుకి తేళ్తాయి ఎప్పుడు దాదాపుగా దాదాపుగా ఒక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూములు ఎంత ఖరీదైన భూములు అవన్నీ కూడా అలాంటి ఖరీదు చేసేది నగరాల్లో నగర నడిబొడ్డులో ఉన్నటువంటి భూముల్ని పార్టీ కార్యాలయాల కింద వాళ్ళు దోచుకున్నది కాకుండా ఈ విధంగా పార్టీ కార్యాలయాల కింద కూడా వాటిని కడతా ఉంటే మనం గుడ్లప్పు ప్రభుత్వం కనుక చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం కనపడతూ ఉంది వీళ్ళందరూ కూడా ఎవరైతే దోచుకున్నారో ఈరోజు ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పుడు ధైర్యం వస్తూ ఉంది ఏం కాదులే ప్రభుత్వం చర్యలు పాడు పాడలేదులే అనే భావంతో కూడా ఉన్నారు కొంత ఏంటంటే పోలీసు వ్యవస్థలో ఇంకా వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వ్యవస్థలో ఇంకా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మనం తీసుకునేటటువంటి చర్యలు వేగంగా లేకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళకి ఊతాన్ని ఇస్తూ ఉన్నాయి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి వాళ్ళని ఎవరన్నా కానీ వాళ్ళని ఒక కొన్ని చోట్ల కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకొని వెంటనే తక్షణమే అమలు చేయకపోతే మాత్రం ప్రజల్లో నమ్మకం అనేది రాదు ఈరోజు బయటకు వస్తున్నానంటే పొంగనూరు సంఘటనలో వేలాది మంది మిగతా వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బయటకు రావాలంటే ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి తక్షణమే వాటిని అమలు చేయాలి తప్ప ఏదో నానుస్తో కూర్చుంటే మాత్రం పరిష్కారం కాదు ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నప్పుడు ఇన్ని ఇన్ని లక్షల ఎకరాలు భూ కబ్జాలు గురి అయినప్పుడు ప్రభుత్వం ఏమాత్రం కూడా మా ఉదాసీనంగా ఉండకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైట్ సార్ రవిశంకర్ రెడ్డి గారు వైకాపా భూ ఆక్రమణలు అక్రమాల సమగ్ర విచారం చేయిస్తామని జుడిషియల్ కమిటీ కూడా వేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు చెప్పారు ఇప్పుడు ఏం జరగాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే భరోసా ఇచ్చిందో భూ కబ్జాలపైన జ్యుడిషియల్ కమిషన్ వేస్తాం అది శాశ్వతంగా విచారణ చేస్తుంది సమగ్రమైన చర్యలు తీసుకుంటుంది కఠినమైన శిక్షలకి మేము సిఫారసు చేస్తామని ఏదైతే చెప్పిందో దానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకనంటే ఇవన్నీ కన్నంలో దొంగ దొరికినట్టు దొరుకుతూ ఉంటే ఇంకా మనము ఆలస్యం చేయడం ద్వారా అన్ని సరి చేసుకోవడానికి ఆ ఫైళ్ళను మాయం చేయడానికి ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తుంది ఏ ఆఫీసులో ఏ ఫైళ్ళు ఎవరు మాయం చేస్తున్నారు ఎవరు ఎత్తకపోతూ ఉన్నారు ఎవరు డిలీట్ చేస్తూ ఉన్నారు ఎవరు దాంట్ని నాశనం చేస్తూ ఉన్నారు ఈ చర్చని ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీన్ని నివారించాలన్నా ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నా చంద్రబాబు గారు ఇచ్చిన హామీ నెరవేరాలన్నా జ్యుడిషియల్ కమిషన్ అన్నది సిట్టింగ్ జడ్జి నాయకత్వాన్ని వేయాల్సిన అవసరం ఉంది అది మాత్రమే శాశ్వత పరిష్కారం ఈరోజు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఈ రోజుకి ప్రభుత్వ భూమి అని రికార్డులలో ఉంటుంది కానీ అక్కడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి అమ్మేసి ఉన్నారు ఎవరిని అడిగినా దాని మీద పరిష్కారం చేయరు గత పది ఐదు ఆరు సంవత్సరాల నుంచి దీని మీద గొడవ చేస్తున్న వాళ్ళం ఉన్నాం అయినా కూడా ఏం పరిష్కారం కావు ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక శ్మశానాన్ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది అది ఈ రోజుకి కూడా ప్రభుత్వ భూమి అని ఉంది అయినా కూడా వాళ్ళు ఏమో వాడు ఇల్లు కట్టినారు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినారు అన్నీ చేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది అంగా ఎంత నీతిమాల చర్య అంటే ఆక్రమించి కట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళ ఆధీనంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయాన్ని పెట్టేసినారు గవర్నమెంట్ అంతా పూనుకొని వాళ్ళ చేతిలోనే ఉంది రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు తీసుకుపోయి ఇంతకన్నా దుర్మార్గం ఏమి ఉండదు ఇవన్నీ దీనిలో పోలీసులు రాజకీయ నాయకులు రిజిస్ట్రేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎవరు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి విఆర్ఓ దాకా అందరూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయి వివరాలు బయటికి రావాలన్నా దోషులు బయటికి రావాలన్నా శిక్ష పడాలన్నా ప్రభుత్వ భూములు మళ్ళీ ప్రభుత్వ పరం కావాలన్నా జ్యుడిషియల్ కమిషన్ వెంటనే వేయాలి అది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి అందరి బాధితుల నుంచి అట్లాగే ప్రజా సంఘాల నుంచి రాజకీయ పార్టీల నుంచి సేకరించాలి దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా సుబ్బారావు గారు నేరుగా కబ్జాలన్నీ ఒకే తైతే చేతుల్లో అధికారం అడ్డు పెట్టుకుని ఆన్లైన్లో రికార్డులో హక్కుదారుల పేర్లు మార్చి ఎంతో మంది సాధారణ ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి అయితే చివరికి వాళ్ళంతా కూడా తమ ఆస్తుల్ని తామే యజమానులు అని నిరూపించుకునేందుకు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగే తిరుగుతున్నారు వీటన్నింటిపైన ఏం చేస్తే మేలని మీ సూచన సార్ వాస్తవంగా ప్రభుత్వం దానికి ఒక చట్టం తీసుకురావాలా ప్రతి చోట కూడా ఏదైనా రెవెన్యూ అదేవిధంగా ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో ఆన్లైన్లో ఎక్కించాలా వాళ్ళకు ఉన్నటువంటి మరి సాక్ష్యాలు కూడా ఇప్పటికే తారుమారై ఉంటాయి వాళ్ళకున్నటువంటి ఆధారాలన్నీ కూడా తారుమారై ఉంటాయి వాళ్ళ దగ్గర ఏ ఎలాంటి ఆధారాలు కూడా చూపే నిజమైన బాధ్యతలు నిజమైన భూములు కోల్పోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్నీ కూడా ఈరోజు పూర్తిగా చెరిపోయి ఉంటాయి మరి దాని మీద ప్రభుత్వం కూడా దీని మీద క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని మీద మరి లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్ట ప్రకారం ఏ విధంగా అయితే నిజమైన బాధితుల్ని ఆన్లైన్లో ఎక్కించి ఇంతకుముందు కబ్జాదారులను అందరిని కూడా తొలగించి వాళ్ళు నిజమైన బాధితులకి న్యాయం చేయటానికి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక తక్షణమే ఉన్న స్థాయి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ అందరి యొక్క అభిప్రాయాలను సేకరించి దీనికి పూర్తి స్థాయిలో న్యా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా రైట్ సార్ సుబ్బారావు గారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆధారాల్ని ధ్వంసం చేసే కుట్ర కూడా జరుగుతుంది సార్ దీనిపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేయాలంటారు అంటే ఇప్పటికే ఆధారాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి నిజమే ఇప్పటికే ఇప్పుడు మదనపల్లి సంఘటన అనేది మనకి అది వెలుగులోకి వచ్చింది తగలబడిన తర్వాత తగలపడకుండానే ఆధార ఆధారాలు అక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు కానీ అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ విలేజ్ ఎస్టిడెంట్లు కానీ ఆర్డీఓలు కానీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కానీ లేకపోతే పై ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెవడం ద్వారా ఒత్తిడి ద్వారా కానీ మొత్తానికి ఇప్పటికే ఆధారాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి కాకపోతే ఏంటంటే బాధితుల దగ్గర ఉన్నటువంటి కొద్ది గొప్ప ఆధారాన్ని చేసుకొని ఆయన వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలా ఇప్పుడైతే ఎవడైతే కబ్జేసాడో వాడు ఆర్థికంగా బలవంతుడు వాడు ఇప్పటికే ఎంతో సంపాదించుకుంటాడు వాడు ఏం చేస్తాడు అతను ఏం చేస్తాడంటే ఇప్పటికి కూడా డబ్బులు ఇచ్చి మళ్ళా వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తాడు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా అవినీతిని బదిలీ చేయటం తప్పితే అక్కడున్న అవినీతిని ఇక్కడికి ఇక్కడున్న అవినీతిని అక్కడికి అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అక్కడికి పోయినా కానీ మొత్తం కూడా అవినీతితో పూర్తిగా నిండిపోయి ఉంది దాన్ని క్షాళం చేయటం అనేది అసాధ్యమైన పని అని నేను అనుకుంటా ఉన్నా ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కనుక పూనుకుంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయొచ్చు ఒక ఒక నూతన వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది ఈ యొక్క ఆధారాలు ఇప్పటికే ధ్వంసం అయిపోయాయి ఎవడ దగ్గర ఎవడైతే పోర్జీ చేశాడో ఎవడైతే కబ్జా చేశాడు వాళ్ళు మొత్తం బ్రహ్మాండంగా రెవెన్యూ రికార్డులు సృష్టించుకొని ఉంటాడు రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ అన్ని చోట్ల కూడా మొత్తం కూడా ఇప్పటికీ కూడా మరి ఈ బోగస్ రికార్డులన్నీ కూడా ఏ విధంగా చేయాలనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ చేసి మరి వాళ్ళందరూ కూడా దీన్ని మొత్తం కూడా క్షాళణం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారికి కానీ ఆ కూటమికి కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైట్ సార్ ధన్యవాదాలు సార్ సుబ్బారావు గారు ధన్యవాదాలు సార్ రవిశంకర్ రెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని